ఎటో జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉంది మాకైతే చెప్పి తిరుగులేదు ఎక్కడ అంటే ఏం బ్రహ్మాండంగా ఉందంటారు ఎట్లా మాకు పనులైనా ఆయన చెప్పేయని ఇస్తున్నాడు అన్ని ఏ ఇబ్బంది పడుతున్నారు ఏం భావని అంటే ఏం ఇబ్బంది పడుతున్నారు చెప్పు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడు కదా ఊరకే ఆయన మీద చాలా తక్కువే ఆయన చేయిన దాని మీద చాలా తక్కువే అప్పులు ఏం లేదు ఆయన ఇంకా చాలా తక్కువ చేస్తున్నాడు ఇబ్బంది ఏం లేదు గతంలో కూడా ఆయన ఇలాంటి పథకాలు ఇచ్చారు అభివృద్ధి కూడా ఎవరా ఏమి ఇచ్చాడు ఇస్తా సగాలు కూడా ఇలా రైతు రుణమాఫీ చేశారు కదా అసలు వాళ్ళే ఎడుతున్నారు ఒకసారి చేయడం తీసేయడం ఏం లేదు వాళ్ళకి రైతులకు ఎవరికి ఏం చేశాడు అది చివరిలో ఒకసారి ఇచ్చాడు అది కొంతమందికి రాలా కొంతమందికి వచ్చినాయి పెట్టాడు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో చివరిలో ఇస్తే ఎందుకు ఓడిపోతాడు చెప్పిన ఇస్తే ఎందుకు ఓడిపోతాడు చెప్పు అది అర్థం చేసుకోవాలి ఆయన ఏం చేయలేదు తొంభై తొమ్మిది పరిస్థితులు ప్రతి ఒక్కరికి అర్థం చేయాలి అన్ని ఆయన పెట్టిన పథకాలు అర్హత ఉందా ఎవరికైనా అన్నీ అందుతాయి ప్రతి ఒక్కరు అందుతున్నాయి అందేది ఏముంది దానికి ఎలిజిబుల్ లేని వాళ్ళు మనం చేసేది ఏం లేదు వంద పర్సెంట్ ఎవరు చేయలేరు కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన వద్దాలి ఎందుకు వేస్ట్గా ఆ చెవటం అనవసరం అసలు ఆయన చెప్పండి చెప్తా అంటే మేము మాట్లాడాం ఆయన యాక్టింగ్ చూడలేము అసలు ఆయన గురించి ఎందుకు అసలు ఆయన వేస్ట్ అందుకే కదా వేస్ట్ అంటుంది ఆయన ఏ మంచి అన్నాడు వాలంటీర్ తీసి ఏది మంచి అన్నాడు ఈ విషయం మంచి అని చెప్పమని లేకపోతే ఒరే జగన్ నువ్వు ఏమన్నా వచ్చేవాడు ప్రజల్లోకి వచ్చేది మీకు నేను అది చేస్తాను ఇది చేస్తాను మంచి చేస్తాను చెప్పాలా ఒరే జగన్ ఏం తేల్చి తేల్చి ఏం తేల్చేది నువ్వు పెట్టి స్కీములు పెట్టు మంచి చేస్తానని చెప్పు వాళ్ళకి చెప్పు ఏమనదు లేకపోతే జగన్ ఎక్కడ చూస్తా అసలు ఏం చేస్తాడు ఆయన వేస్ట్ పైకి రాండి ఫ్యాన్స్ అండి ఈ ఓట్లు లేని పిల్లలందరూ వచ్చి ఇప్పుడు నేను పోతా ఇప్పుడు జగన్ ఫ్యాన్స్ కదా నేను కూడా పోతా పవన్ కళ్యాణ్ వస్తే అది కూడా ఇదేనా అవన్నీ అనవసరం అతను మా ఈ అన్నీ ఒకసారి జరిగినాయి అతను మాట్లాడడం చేత కదని మళ్ళీ మాట్లాడదని చెప్పించుకునేది అతను టాలెంట్ లేదు అనవసరం అంతే వాళ్ళ నాన్నకి ఏంటంటే ఆయన ఒకసారి సీఎం చేసి పోవాలా అది చంద్రబాబు నాయుడు కోరిక చెప్తున్నాడు కదన్నా నన్ను ఒకసారి సీఎం చేయండి నేను అభివృద్ధి చేస్తాను అసలు చేయరు వాళ్ళు వాళ్ళు దోచుకోవడం వాళ్ళకి ఈయన అన్నట్టు పేదలకు ఏమి చేయరు ఏ ఒక్క పథకం కూడా చేయరు పేదల ప్రభుత్వం జగందే ఇంకెవరిది లేదు మార్పు లేదు మరి ఎన్ని సీట్లు వస్తాయి నెక్స్ట్ మరి జగన్ సీట్లు చెప్పలేము ఇప్పుడు ఆయన అభ్యర్థిని 78 పెట్టుకున్నాడు రాష్ట్రంలో ఎవరైనా నాకు సగం వస్తే సగం రావని చెప్పడు మొత్తం వస్తేనే చెబుతారు ఏ నాయకుడైనా నాకు అది రాదు నువ్వు డౌట్ పడేవాడు చెప్పడుగా ఏదైనా వస్తేనే చెబుతా అది గెలిచే కదా తర్వాత విషయం అది గెలుస్తాడు ఎట్టి పడితే గెలుస్తాడు కానీ సీట్లు చెప్పలేక గెలుస్తాడు అది విషయం.